సీఎం జగన్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బందర్ పోర్ట్ రేవ్ ఆవిష్కృతం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బందర్ పోర్టు పనులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బందర్ పోర్టు పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పేర్ని నాని మంత్రి జోగి రమేష్ తెలిపారు. బందర్ పోర్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు, రుణం మంజూరు, న్యాయపరమైన అడ్డంకులు తొలగి పూర్తి స్థాయి అనుమతులు రావడానికి దాదాపు 4 సంవత్సరాల సమయం పట్టిందన్నారు. చిరకాల వంచ కోస్తా ప్రజలందరూ కూడా ఎప్పుడు మచిలీపట్నం పోర్టు పనులు మొదలవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న గడియ 2 రోజుల్లో 22వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పోర్టు పనులు ప్రారంభమవుతాయని పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్గం ఎప్పటి నుంచో మచిలీపట్నానికి పూర్వమోయం తీసుకురావాలి. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మచిలీపట్నం పోర్టు నిర్మాణంతో దశా దిశ నిర్దేశించాలని చెప్పేసి గౌరవ మనసున్న ముఖ్యమంత్రి ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభమైన పోర్టు నిర్మాణ ప్రక్రియ ఈరోజు కార్యరూపం దాల్చుతుంది. తండ్రి వేసిన అడుగు జాడల్లో తనయుడు 4 అడుగులు ముందుకు వేసి పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పేర్ని నానిగారి నాయకత్వంలో తప్పనిసరిగా మచిలీపట్నమే కాదు తీర ప్రాంతం మొత్తం కూడా మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామరు, కృష్ణా జిల్లా రూపురేఖలు మారబోతూ ఉన్నాయి. ఒక పక్కన పోర్టు నిర్మాణం, ఒక పక్కన మెడికల్ కళాశాలలో ఈ సంవత్సరం నుంచే విద్యార్థులు చేరే పరిస్థితి, దానికి అనుమతులు తీసుకొచ్చిన వైనం.